హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఎస్ఏసి స్టాఫ్ సెలెక్షన్ కమిటీ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అదే అదేవిధంగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ నుంచి ఫోర్ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ తోటి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో వీటికి సంబంధించి డిగ్రీ తోటి వీటికి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు కూడా జస్ట్ హండ్రెడ్ రూపీసే ఉంది మీ సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ రాసుకునే విధంగా మనకి ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఉన్నాయి సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి మీకు యూజ్ అయ్యేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇది మనకు ఎస్ఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇది రీసెంట్గా లాంచ్ చేసినటువంటి న్యూ వెబ్సైట్ ఎస్ఎస్సి డాట్ డాట్ ఇన్ అని అని కనుక మీరు టైప్ చేసినట్లయితే సో మీకు ఈ విధంగా అయితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే మార్చ్ ఫోర్త్న మనకు నోటీస్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఉంది జస్ట్ మనకు ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది సో ఈ రకంగా మీరు స్క్రీన్ పైన అయితే చూడవచ్చు ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే నోటీస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది అంటే వీటిని ఎప్పుడు కండక్ట్ చేస్తామనేటువంటి డేట్స్ అయితే మనకు స్టార్టింగ్ ఇచ్చారు సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ డేట్స్ కనుక మీరు ఈ రోజు నుంచి వీటికి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు సో మార్చ్ ఫోర్త్ నుంచి మార్చ్ ట్వంటీ ఎయిత్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఇక్కడ మనకు నైన్త్ టెన్త్ థర్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ డేట్స్ కూడా అయితే డిక్లేర్ చేశారు సో ఈ రోజు నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి వీడియో కూడా మీకు కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద అని కామెంట్ చేయండి మీరు వీడియోకి ఎక్కువగా లైక్ చేసినట్లయితే సో చాలా మంది రెస్పాన్స్ అయినట్లయితే దానికి సంబంధించి నేను ఈవినింగ్ వరకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఈ రోజు నుంచి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు సో మనకు మేలో వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్స్ దగ్గర అయితే చూడవచ్చు సో దీని ద్వారా మొత్తం మనకు రెండు రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఒకటి వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ జీడీ ఇన్ సిఎపీఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ విభాగంలో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను అది అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి సాలరీ కనుక చూసినట్లయితే లెవెల్ సిక్స్ ప్రకారం దాదాపుగా థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి మీకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది ఇవి వచ్చేసి మనకు గ్రూప్ బి ఉద్యోగాలు అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ రెండు విభాగాల్లో భర్తీ చేస్తున్నారు ఇది ఢిల్లీ పోలీస్ విభాగంలో సో వీటికి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ వీటికి కూడా లెవెల్ సిక్స్ ప్రకారం థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి మీకు మీకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది చాలా మంచి శాలరీ ఇది ఇవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఇవి వచ్చేసి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించిన ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు ఇక పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ ట్వంటీ టూ వేకెన్సీ అని చెప్పి ఇచ్చారు సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ విభాగంలో మేల్ విభాగానికి సంబంధించిన కిషన్లు అయితే వన్ ట్వంటీ ఫైవ్ వేకెన్సీ అయితే ఉన్నాయి సో దీనిలో మీకు యూఆర్ ఆర్ కేడర్లో కావచ్చు అదే యూఆర్ రిజర్వేషన్లో కావచ్చు అంటే ఓపెన్ కేటగిరీలో కావచ్చు ఓబీసీ కావచ్చు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ఈ ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి సో వాటికి సంబంధించి మీరు చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్ కి సంబంధించిన కిషన్లు అయితే సో ఢిల్లీ పోలీస్ సంబంధించి మొత్తం సిక్స్టీ వన్ వేకెన్సీ అయితే ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సిక్స్ ఎస్టీ వాళ్ళకు ఫోర్ ఎస్సీ వాళ్ళకు ఎయిట్ ఓబీసీ వాళ్ళకు ఫిఫ్టీన్ వేకెన్సీ అదేవిధంగా యూఆర్ కింద మనకు ట్వంటీ ఎయిట్ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది సో నెక్స్ట్ మరొక పోస్టుకు సంబంధించి ఇక్కడ చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిఏపిఎఫ్స్ అంటే మనకు సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించి దీనిలో మనకు చాలా విభాగాలు అయితే ఉంటాయి సో ఇక్కడ మీరు చూసినట్లయితే బీఎస్ఎఫ్ కావచ్చు సిఐఎస్ఎఫ్ కావచ్చు సిఆర్పిఎఫ్ అదేవిధంగా ఐటీబీపీ ఎస్ఎస్బీ ఇట్లా టోటల్గా చూసినట్లయితే మనకు ఫోర్ థౌజండ్ వన్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందనమాట అంటే దాదాపుగా మన పైన వేకెన్సీస్ ఇవన్నీ కలుగుంటే ఫోర్ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ తోటి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇక్కడ అన్ని విభాగాల వాళ్ళకు మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కావచ్చు ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇట్లా మనకు కేటగిరీ వైజ్గా అయితే వేకెన్సీ ఇచ్చారు దాదాపుగా అన్ని కేటగిరీల వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి మీరు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారు ముఖ్యంగా పోలీస్ జాబ్స్ అభ్యర్థులకు ఇది ఒక మంచి నోటిఫికేషన్ అయితే చెప్పవచ్చు సో ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయాలి అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ అప్లికేషన్ ఫీజు జస్ట్ మీరు హండ్రెడ్ తోటి వీటికి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇండియన్ నేషనల్స్ ఎవరైనా వీటికి అప్లై చేసుకోవచ్చు సో దీనికి లోకల్ నాన్ లోకల్ అంటే ఏముండదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించిన చూసినట్లయితే ఇక్కడ కట్ ఆఫ్ డేట్ అనేది ఎప్పుడు ఎప్పుడు వరకు చూస్తుంటే వన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే చూస్తారు అంటే ఇక్కడ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జనరల్ క్యాండిడేట్ చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వాటికి సంబంధించిన డేట్స్ అయితే ఇచ్చారు అదేవిధంగా ఒకవేళ ఓబీసీకి ఎస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఇంకొక ఫైవ్ ఇయర్స్ అదనంగా వస్తుంది అంటే థర్టీ ఇయర్స్ ఉన్న కూడా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వల్ల అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళైతే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ ఇయర్స్ అక్కడ యాడ్ అవుతుంది ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా ట్వంటీ ఎయిట్స్ అంటే మీరు ఓబీసీ వాళ్ళైతే ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థి కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఏజ్ కనుక లేకుంటే మీ మిత్రులు ఎవరైనా ఈ ఏజ్లో ఉన్నట్లయితే వాళ్ళకి దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది ఇంకా అదర్ డిపార్ట్మెంట్లకు సంబంధించినట్టు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు ఒకసారి మీరు వీటిని చెక్ చేయండి సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీ వీటికి ఎక్స్ అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ అని ఇక్కడ మనం చూసినట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో వీటికి మీకు స్టార్టింగ్లో చెప్పాను డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు డిగ్రీ అనేటువంటిది సో ఈ డేట్ వరకు మీరు కంప్లీట్గా అయి ఉండాలి సో అంటే కొంతమందికి ఫైనల్ ఇయర్లో ఉన్నాం సార్ అప్లై చేసుకోవచ్చు అనే డౌట్ వస్తుంది సో ఈ డేట్ వరకు కంప్లీట్ కావాలని చెప్పేసి ఇక్కడ మనం మెన్షన్ చేశారు బ్యాచ్లర్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు ఏ అంటే మీరు లైక్ బీటెక్ చేసినా అండ్ బీ ఫార్మసీ చేసినా కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ వాటికి సంబంధించినటువంటి కండిషన్స్ ఒకసారి మీరు చూడండి సో ఫైనల్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వీటికి అప్లై చేసుకోవాలి ఎందుకంటే అక్కడ మనకు డేట్ ఇచ్చారో ఆ టైం వరకు కనుక మీ డిగ్రీ కంప్లీట్ అయితే మాత్రమే వాటికి మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది సో అప్లై అనేటువంటి ఇక్కడ హౌ టు అప్లై ఇచ్చారు ఎస్ఎస్సీ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకున్నారు మీరు వీడియో లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఎక్కువ మంది లైక్ చేసినట్లయితే కంపల్సరీ వీడియో చేస్తాను ఇక్కడ ఫీజు చూసినట్లయితే జస్ట్ హండ్రెడ్ రూపీస్ అదే ఉమెన్స్కి సంబంధించి అయితే ఎటువంటి ఫీజు కూడా లేదు ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి సంబంధించి కనుక చూసినట్లయితే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడవచ్చు పేమెంట్ ఎటువంటి పేమెంట్ ఉండదు ఫ్రీగా మీరు మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో మిగతా వాళ్ళ కూడా జస్ట్ ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అనేటువంటి ఫీజు ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు స్టార్టింగ్లో చెప్పాను మన సౌత్ రీజియన్లో కనుక మీరు చూసినట్లయితే మన ఏది తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని హైదరాబాద్ కావచ్చు అదేవిధంగా కరీంనగర్ వరంగల్లో కూడా వీటికి మీరు సెంటర్స్ అయితే చూజ్ చేసుకోవచ్చు హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ మూడు సెంటర్స్ అయితే తెలంగాణకు సంబంధించి ఇచ్చారు అదేవిధంగా ఏపీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ ఏపీలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు కనుక ఒకసారి మీరు వాటిని చెక్ చేసుకోండి ఇంకా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూడవచ్చు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఫస్ట్ మీకు పేపర్ వన్ ఉంటుంది ప్రిలిమ్స్ లెవెల్లో అది క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది తర్వాత మనకు పీఈీ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత పేపర్ టూ ఉంటుంది సో తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అంటే మెడికల్ టెస్ట్లు తీసేసి మనం దీనికి దీనికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ పేపర్ వన్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా మెన్షన్ చేస్తారు అంటే ఇది ఒక ప్రిలిమ్స్ లెవెల్ అనుకోవచ్చు మనం సో ఇక్కడ టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్ కదా ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు టూ అవర్స్లో మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఎట్లా ఉంటుంది అంటే టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లెంత్గా ఉంటుంది పేపర్ ఆ విత్ ఇన్ ద టైం ఇప్పుడు టూ అవర్స్లో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేటువంటి చాలా మీకు తెలుసు ఎంత డిఫికల్ట్ అనేటువంటిది సో ఇక్కడ ఆ టైమ్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా మ్యాథ్స్ రీజన్ అంటే మ్యాథ్స్ రీజనింగ్ కొంచెం బాగా చేసే వాళ్ళకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఇక్కడ ముందుగా కావచ్చు జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి యాభై అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి యాభై క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు క్వాంటిటీ ఆప్టిట్యూ వచ్చేసి అంటే క్వాంట వచ్చేసి ఫిఫ్టీ ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ అండ్ ఇంగ్లీష్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఉంది సో టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్కు మీకు ఫస్ట్ ప్రిలిమ్స్ లెవెల్లో పేపర్ వన్ ఎగ్జామ్ ఉంటుంది ఇక పేపర్ టూ వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన ఎగ్జా ఎగ్జామ్ అన్నమాట టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ అవర్స్ చూసు జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు ప్రతి క్వశ్చన్కి సంబంధించి పాటుగా మీకు ఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇక్కడ విషయాలు అయితే హిందీ అండ్ ఇంగ్లీష్లో మీకు ఈ క్వశ్చన్ పేపర్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది తెలుగులో అయితే పేపర్ ఉండదు హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్ ఒక క్వశ్చన్ అనుక మీరు తప్పు చేసినట్లయితే దానికి నెగిటివ్ మార్కు కూడా జీరో పాయింట్ టూ ఫైవ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ మీకు డీటెయిల్డ్ సిలబస్ కూడా ఇచ్చారు ఇదే నోటిఫికేషన్ పడిఎఫ్లో నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ని మీకు మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి ఇవన్నీ మన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా మీకు ఇవి ఉండాలి సో ఇవి ఉంటేనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో పర్టికులర్ అంటే ఇక్కడ చూడండి మీరు కేటగిరీ క్యాండిడేట్స్ సంబంధించి హైట్ వన్ సెవెంటీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మేల్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ చెస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఎక్స్పాండ్ చేయకముందు ఎయిటీ ఉండాలి ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఎయిటీ ఫైవ్ అట్లా మీకు వీటికి సంబంధించి కేటగిరీ వైజాగ్ కూడా ఇక్కడ ఫిజికల్ టెస్ట్లకు ఉంటారు రిక్వైర్మెంట్స్ ఇచ్చారు ఇక మిగతాయి కూడా ఒకసారి మీరు చెక్ చేయండి ఒకసారి పూర్తి నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి చూసిన తర్వాత మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకున్న ప్రయత్నం చేయండి నేను పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్లో నేను షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలని అనుకుంటే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి కింద అని కామెంట్ చేయండి సో ఎక్కువ మంది లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా అందించడం జరుగుతుంది ఇది మనకు ఎస్ఎస్సీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ